హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ గురు ఛానల్. మై సెల్ఫ్ లోకేష్. ప్రజెంట్ డేస్లో చాలా నోటిఫికేషన్స్ పడుతున్నాయి, అలాగే ఎస్ఎస్సీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఏపీపీఎస్సీ కానీ, అదర్ స్టేట్ నోటిఫికేషన్స్ కానీ చాలా పడుతూనే ఉన్నాయి. ఇందులో మనకు మెయిన్ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేవి మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది అర్థమెటిక్ అనేది ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్థమెటిక్ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్గా, చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆర్థమెటిక్ వచ్చేసరికి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్తో బేస్తో కూడుకున్న సమ్స్ మాత్రమే ఉంటాయి అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆర్థమెటిక్ వేరా, మ్యాథ్స్ వేరా. ఆర్థమెటిక్ అంటే లాజికల్తో కూడుకున్న సమ్స్ మాత్రమే ఉంటాయి, మనకి ఆ లాజిక్ అనేది తెలిస్తే సమ్ అనేది మనకి ఈజీ అవుతుంది. అదే మ్యాథ్స్ అనుకోండి, మీకు ఫార్ములా తెలియాలి, ఫార్ములా బేస్ చేసుకునే సమ్స్ మాత్రమే ఉంటాయి. ఫార్ములా తెలిస్తే కానీ సమ్స్ చేయలేం లాజిక్. అదే ఆర్థమెటిక్లో వచ్చేసరికి మీకు లాజిక్తో కూడుకునే సమ్స్ మాత్రమే ఉంటాయి. ఏ లాజిక్తో మనకి లాజిక్ అనేది మన మెంటల్ ఎబిలిటీ ప్రకారం బేస్ అయ్యి ఉంటుంది. మనకి ఆ మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఉంది అనుకోండి, లాజిక్ తెలిస్తే లాజిక్ ప్రకారం మనం చేసుకోవచ్చు. అలాగే మన ఆర్థమెటిక్ వచ్చేసరికి మెయిన్ టాపిక్స్లో పర్సంటేజ్ ఒకటి. పర్సంటేజ్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, డిస్కౌంట్స్ కానీ, రేషియో అండ్ ప్రొపోర్షన్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఇలా ఏ టాపిక్ తీసుకున్నా దాని బేసిక్ కాన్సెప్ట్ అనేది, బేస్మెంట్ అనేది పర్సంటేజ్ మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట. మన పర్సంటేజ్ అనేది వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ మీరు ఒక 80% 70% వరకు ఆర్థమెటిక్ అనేది మీరు సాల్వ్ చేయగలరు. ఈరోజు వచ్చేసరికి మనం పర్సంటేజ్ చూద్దాం. పర్సంటేజ్ టాపిక్ తీసుకొని అందులో సమస్యలు ఎలా ఉంటాయి, అందులో టాపిక్స్ ఎలా, అందులో లాజిక్, అదే మెంటల్ ఎబిలిటీ ప్రకారం లాజిక్స్ ఎలా చేయగలం అనేది చూద్దాం. పర్సంటేజ్, పర్సంటేజ్ మీన్స్ పర్ అంటే అవుట్ ఆఫ్ అని, సెంట్ అంటే 100 అని. అంటే ఏవైనా మనం ఒక నెంబర్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు దాన్ని అవుట్ ఆఫ్ 100 చేస్తే దాన్ని పర్సంటేజ్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏ పర్సంటేజ్ అంటే మనం ఎలా రాస్తాం, A/100. అలాగే 1% అంటే 1/100 అలా రాస్తాం. ఇలా పర్సంటేజ్ని ఎందుకు చేయాలి? ఫర్ సపోజ్ మనం ఒక సమ్ తీసుకుందాం. ఫర్ స్టూడెంట్, ఒక స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి 160 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అదే వేరే స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. మనం ఎలా చూసినప్పుడు అవుట్ ఆఫ్ 200, అవుట్ ఆఫ్ 100 వదిలేసి మార్క్స్ పరంగా చూసుకుంటే 160 మార్క్స్, 90 మార్క్స్ ఉన్నాయి. ఇందులో ఎవరు గ్రేట్ అని చెప్తాం? 160 మార్క్స్ వచ్చినవాడు గ్రేట్ అని అనుకుంటాం, 90 మార్క్స్ వచ్చినవాడు డల్ అనుకుంటాం. కానీ పర్సంటేజ్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఉంటుంది అన్నమాట. చూద్దాం అది ఎలా వస్తుంది. ఫస్ట్ సపోజ్ 200 మార్క్స్కి 160 మార్క్స్ వచ్చినవాడికి ఆడికి ఎంత పర్సంటేజ్ వస్తుంది, 100 మార్క్స్ వచ్చినవాడికి 90 మార్క్స్ వస్తే ఆడికి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 200కి 100 పర్సంటేజ్ ఉంటే 160కి ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? 200కి 100 పర్సంటేజ్ ఉంటే 160 మార్క్స్కి 100 ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? చూడండి, 200కి 100 పర్సంటేజ్ వచ్చిందంటే 160కి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? తక్కువే కదా. అంటే 160/200×100 రెండు క్యాన్సిల్ అయిపోతే 280s, అంటే వీడికి 80% వచ్చింది. అలాగే వీడికి 100 మార్క్స్కి 100% ఉంటే 90 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? అంటే ఇప్పుడు 100 మార్క్స్కి 100% ఉంటే 90 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? తక్కువే కదా, 100కి 100% ఉంది, 90కి తక్కువే కదా ఉంటుంది. అంటే 90/100×100 క్యాన్సిల్ అయిపోతే 90% ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎందుక మన మార్క్స్ వైస్ ప్రకారం చూసుకుంటే 160 మార్క్స్ ఉన్నాడు ఎక్కువ ఉండేవాడు, 90 మార్క్స్ తక్కువ ఉండేవాడు.
ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 160 మార్క్స్ ఉన్నడికి 80% వచ్చింది, 90 మార్క్స్ ఉన్నడికి 90% వచ్చింది. అంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గ్రేడ్? 90 మార్క్స్ వచ్చినట్టు గ్రేడ్. అలాగే ఇప్పుడు అలాగే చూసుకుంటే ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం ఎలాగా? ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం ఎలాగా? ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏదైనా ఒక నెంబర్ని కానీ, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, 1 కానీ 2 కానీ, 1/2 కానీ, 1/3 కానీ, అన్నింటిలో ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఫ్రాక్షన్ ఇంటూ 100 చేయాలి. ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే దాని పర్సంటేజ్లో చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ 1 అనేది ఫ్రాక్షన్ అనుకుంటే దీన్ని ఇంటూ 100 చేస్తే 100% వస్తుంది. అలాగే 1/2 అనేది ఫ్రాక్షన్ అయితే దాన్ని ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. అలాగే 1/3ని ఇంటూ 100 చేస్తే 33.33% వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు, 33.33% అనేది ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు, 33.33% అనేది అప్రాక్సిమేట్ పర్సంటేజ్. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి 33.1/3% వస్తుంది. 1/4 × 100 చేస్తే 25% వస్తుంది. అలాగే చూడండి, ఈ 1/4 అనేది 1/2 సెకండ్లో హాఫ్ పర్సంటేజ్ అవుతుంది. హాఫ్, 1/2ని హాఫ్ చేసాం అనుకోండి, 1/4 వస్తుంది. అంటే 50% హాఫ్ చేసాం అనుకోండి, 25% వస్తుంది. 50లో హాఫ్ ఎంత? 25% కానీ. అలాగే 1/5 × 100 చేసాం అనుకోండి, 20% వస్తుంది. అలాగే 1/6 × 100 చేసాం అనుకోండి, 16.66% వస్తుంది. ఇది కూడా అప్రాక్సిమేట్ పర్సంటేజ్, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు, అప్రాక్సిమేట్ పర్సంటేజ్. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి 6 2/3%. చూడండి, ఈ 1/3 ఆఫ్, 1/3 ఆఫ్ 1/6. చూడండి, 1/3ని ఆఫ్ చేస్తే 16.66% వస్తుంది. ఈ 1/3ని ఆఫ్ చేస్తే 16.66% వస్తుంది. అలాగే 1/7 అనేది ఇంటూ 100 చేసాం అనుకోండి. చూడండి, 1/7 గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలనుకుంటే 7 2 14, 14 2 28, 14.28%. అలాగే 1/8, 1/8 అనేది 1/4 హాఫ్ పర్సంటేజ్, 1/4 హాఫ్. 25 హాఫ్ ఎంత? 12.5%, 12.5%. అలాగే 1/9, 1/9 × 100 చేసాం అనుకోండి. చూడండి, 1/9 అనేది 1/3లో 1/3 ఉంటుంది, 1/3లో 1/3. అంటే ఇది దీంట్లో 1/3 ఉంటుంది. అంటే 11.11%, 11.11%. ఇది కూడా అప్రాక్సిమేట్ పర్సంటేజ్, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి 11.19%. అలాగే 1/10 అంటే మనకు తెలిసిందే, 10%. 1/11 వచ్చేసరికి ఇంటూ 100 చేస్తే 9.09%. అలాగే 1/12 వచ్చేసరికి ఇంటూ 100 చేస్తే, చూడండి, 1/12 అనేది 1/6 హాఫ్ పర్సంటేజ్. దీన్ని హాఫ్ చేస్తే, బై 2 చేయండి, బై 2 చేస్తే 8.33%. అలాగే 1/13 అనేది ఇంటూ 100 చేస్తే 7.69%. అలాగే 1/14 అనేది ఇంటూ 100 చేస్తే 1/7 హాఫ్ పర్సంటేజ్. అంటే 14.28/2 చేశారనుకోండి, 7.14% వస్తుంది. అలాగే 1/15 అనేది
1/5లో 1/3 పర్సెంటేజ్ ఉంటుంది. 1/5లో 1/3 పర్సెంటేజ్ ఉంటుంది అంటే 6.66% ఉంటుంది. అలాగే 1/16 చేసాం అనుకోండి, ఈ 1/16 అనేది 1/8లో 0.5% అంటే 6.25%. అలాగే 1/17 × 100 చేసాం అనుకోండి 5.88% ఉంటుంది. అలాగే 1/18 చేసాం అనుకోండి 100తో, చూడండి 1/9లో 0.5% ఉంటుంది అంటే 5.55% ఉంటుంది. అలాగే 1/19 × 100 చేసాం అనుకోండి 5.26% ఉంటుంది. అలాగే 1/20 అంటే 1/10లో 0.5 కదా, 5% ఉంటుంది. ఇలా మన ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం నేర్చుకున్నాం. అంటే ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది అన్నమాట మనకి. అలాగే దీని మీద కొన్ని సమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 44.44% ఉందనుకోండి, దీన్ని నార్మల్గా మనం ఎలా చేస్తాం, 44.44 / 100 చేయాలి. దీన్ని ఎలా చేసి మళ్ళీ మల్టిపుల్ డివైడెడ్ చేసుకుంటే మనకి టైం తీసుకుంటుంది. ఇలా కాకుండా దీన్ని మనం 4 × 11.11% అని రాసుకోవచ్చా, అంటే 4 × 1/9% కదా, అంటే 4 × 1/9 కదా, అంటే 4/9 కదా. అలాగే 55.55% ఎలా రాస్తాం, 5 × 11.11% కదా, అంటే 5 × 1/9 కదా, అంటే 5/9 కదా. అలాగే 27.27% ఎలా రాస్తాం, 27.27% 3 × 9.09% కదా, అంటే 3 × 1/11 కదా, అంటే 3/11 కదా. అలాగే 45.45% ఎలా రాస్తాం, దీన్ని 5 × 9.09% అని రాసుకోవచ్చా. అలాగే 5 × 1/9 కదా, అంటే 5/9 కదా. అలాగే 83.33% ఎలా రాస్తాం, 83.33% ఎలా రాస్తాం సార్, మనకి 80.8.33% తెలుసు, 83.33% ఎలా రాస్తాం సార్ అంటే దీన్ని 10 × 8.33% అని రాసుకోవచ్చా, అంటే 10 × 1/12 అంటే 10/12. అలాగే 87.5% ఎలా రాస్తాం సార్, మనకి 87.5% ఎలా రాస్తాం సార్ అంటే దీన్ని 100 − 12.5% అని రాసుకోవచ్చా, 100% − 12.5% అని రాసుకోవచ్చా
అంటే 100% అంటే 1, 12.5% అంటే 12.5% అంటే 1/8, అంటే 7/8 కదా, 7/8 కదా. అలాగే 91.66% ఎలా రాస్తాం అంటే 100% మైనస్ 8.33% అని రాసుకోవచ్చా? 100% మైనస్ 8.33% అని రాసుకోవచ్చా? చూడండి, 91.66% ప్లస్ 8.33% కలిపితే 99.99% వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 100% దగ్గరగా ఉంది కదా, అందుకే ఇలా రాసాం అన్న. అంటే 1 మైనస్ 1/12 అని రాసుకోవచ్చా? అంటే 11/12 అని రాసుకోవచ్చా? అలాగే ఆఫ్ 55 దీన్ని మనం చూడండి, ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే ఏం రాస్తాం? ఏ బై 100 ఇంటూ బిఏ కదా. అలాగే బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏం రాస్తున్నాం? బి బై 100 ఇంటూ ఏ కదా. చూడండి, ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ బై 100 ఇంటూ బి అంటే ఇది ఏబి బై 100, ఇది కూడా ఏబి బై 100. అంటే చూడండి, ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏబి బై 100, బి పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏబి బై 100. అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే దీన్ని కూడా 32% ఆఫ్ 55 అన్నా, 55% ఆఫ్ 32 అన్నా ఒకటే కదా. అలాగే ఈ 55%ని 50% ప్లస్ 5% ఇంటూ 32 కదా. అలాగే 50% అంటే 1/2 ఇంటూ 32, అలాగే 5% అంటే 1/20 ఇంటూ 32 కదా. 2 ones 2 16s 2 tens 2 16s. అలాగే ఇది 1.6 వస్తుంది, 10 ones 10 1.6, అంటే 16 + 1.6 = 17.6 వస్తుంది. అలాగే చూడండి, మనకి ఇక్కడ 15% × 32 చేస్తే 16 వచ్చింది. అలాగే 5% కావాలనుకుంటే ఇదంతా చేయకుండా 50%లో 5 అనేది 1/10 ఉంటుంది. 5 అనేది 50% లో 1/10 ఉంటుంది. అంటే 50%కి 16 వచ్చింది, 50% కి 16 వచ్చింది. ఈ 5% అనేది 50% లో 1/10 అనేది ఉంటుంది. చూడండి, బై 5 చేస్తే ఎంత వస్తుంది? 10th పార్ట్ కదా వస్తుంది, 10th పార్ట్ వస్తుంది. అంటే ఈ 16లో కూడా ఈ 5% అనేది 10th పార్టే కదా ఉంటుంది. అంటే 16/10 చేస్తే ఎంత వస్తుంది? 1/6 కదా, 1/6 వస్తుంది. 16/10 చేస్తే 1/6 వస్తుంది. అంటే 1.6 = 17.6. ఇలా కూడా చేయొచ్చు. అలాగే ఆఫ్ 225 దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఎలాగంటే దీన్ని 20% ప్లస్ 4% ఇంటూ 225 అని రాసుకోవచ్చు. లేదంటే ఇందాక చెప్పాను కదా సేమ్, అలాగే
200% ప్లస్ 25% ఇంటూ 24 అనే రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు, రెండు విధాలుగా రాసుకోవచ్చు. చూడండి 20% అంటే ఎంత, 1/5 ఇంటూ 225 ప్లస్ 4% అంటే తెలియదు మనకి, 4% అంటే 4/100 అని రాసుకుంటాం, ఇంటూ 225. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకు కొంచెం క్రిటికల్గా ఉంటుంది, 4/100 ఇంటూ 25 చేయడానికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇలా కాకుండా 25% ఇంటూ 25, చూడండి ఇక్కడ 25% అంటే 1/5 ఇంటూ 225 కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 5 1s 5 4s 20, 5 5s 45, సారీ 5 5s 25 అంటే 45 వచ్చింది. చూడండి ఇక్కడ 20%లో ఈ 4% అనేది ఎంత ఉంది, 20%లో ఈ 4% అనేది ఎంత ఉంది చూస్తే, 20%లో ఈ 4 అనేది 1/5% ఉంటుంది. కావాలని చూడండి, బై ఫిఫ్త్ చేయండి, 4 కదా వచ్చింది, అవునా, 1/5 పార్టీ కదా ఉంది. ఇక్కడ ఒకటి చూడండి మనకి, ఈ 20% ఇంటూ 225 చేస్తే 45 వచ్చింది, అవునా, అంటే ఈ 45లో కదా 1/5% ఉంటుంది. అంటే 45/5 చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 9 కదా, ప్లస్ 9, టోటల్గా ఎంత, 54. అర్థమైనా? అలాగే ఇక 200% ప్లస్ 25% ఇంటూ 24, ఇది కూడా సేమ్. ఇందులో చూడండి 200% అంటే 100% ఈక్వల్స్ టు 24 అవుతుంది, అంటే 200% అంటే డబుల్ కదా, అంటే 48 అవుతుంది. ఇంకా కొంచెం క్లారిటీగా కావాలంటే మీరు రాసుకోండి, 100% అంటే ఎంత మనకు తెలిసింది, 2 × 100% అని రాసుకోవచ్చు కదా, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 25% కదా ఇది, ఇలాగే కదా ఉంది. 100% అంటే ఎంత, 1 కదా, 25% అంటే 1/4 కదా, ఇంటూ 24. అలాగే 2 × 24 1/4 × 24, 2 × 24 అంటే 48, 4 1s 4 6 6, టోటల్గా ఎంత, 54. చూడండి ఎలా చేసిన 54 వచ్చింది, ఇలా చేసిన 54 వచ్చింది. మనకి ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డ్రీమ్ జాబ్ గురు యూట్యూబ్ ఛానల్.